పౌలు పెద్ద అక్షరాలతో ఈ ఉత్తరం రాశాడు ఇది పౌలు సొంత దస్తూరి పెద్ద అక్షరాలతో రాశాడంటే ఇది పెద్ద ఉత్తరమేమీ కాదు ఈ పత్రికకు ఆరే అధ్యాయాలున్నాయి రోమా పత్రికలో పదహార అధ్యాయాలున్నాయి రోమా పత్రిక గలతీ పత్రిక ఈ రెండు పత్రికల సందేశం ఒకటే ఎందుకింత పెద్ద అక్షరాలతో రాశాడు పౌలు దృష్టి బలహీనమైంది రెండు కొరింతి పన్నెండో అధ్యాయం ఏడో వచనం శరీరంలో ముల్లు అదే కంటి జబ్బు నేత్ర బలహీనత గలతీ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో పౌలన్నాడు శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చివేసి ఉండేవారని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను అవును పౌలుకు కంటి చూపు అవరోధమున్నది దమస్కు మార్గంలో పరలోకపు వెలుగు అతన్ని కొట్టినప్పుడు ఈ ప్రమాదం కలిగి ఉండవచ్చు పౌలు రోమియులకు పత్రిక రాసినప్పుడు ఆ ఉత్తరం తాను చెబుతూ ఉంటే కార్యదర్శి రాశాడు లేఖనం ఉత్తరం ముగింపునకు వచ్చినప్పుడు కార్యదర్శితో పౌలు అనేవాడు నీవేమైనా అభినందనలు చెప్పదలుచుకుంటే రాసుకో అందుకే రోమా పత్రిక పదహారో అధ్యాయం ఇరవై రెండో వచనంలో కార్యదర్శి నాలుగు మాటలు రాశాడు ఈ పత్రిక రాసిన తెర్తియు అనే నేను ప్రభువునందు మీకు వందనాలు చెప్తున్నాను అయితే పౌలు ఈ గలతీ పత్రిక రాసినప్పుడు పౌలుకు కోపం వచ్చింది వారు సువార్తను ధర్మశాస్త్రంతో కలగలుపు చేస్తున్నారని విన్నాడు దేవుని కృపాసువార్తను కల్తీ చేస్తున్నారు సువార్తలోని శక్తిని విస్మరిస్తున్నారు కృపాసువార్తలోని కృపను కాదని దాని స్థానంలో ధర్మశాస్త్ర మతాచారాలను సున్నతి సంస్కారాన్ని తెచ్చిపెడుతున్నారు కార్యదర్శి లేఖకుడు వచ్చేదాకా పౌలు కనిపెట్టలేకపోయాడు పెద్ద పెద్ద అక్షరాలతో తనే పత్రికనంతా రాసి ముగించాడు కండ్లు మసక సరిగా కనపడవు అందుకే అంత పెద్ద అక్షరాలతో రాశాడు పత్రిక ముగింపులో పౌలు తన సాక్ష్యం క్లుప్తంగా రాశాడు